అలానే మక్కాన్ సింగ్ కంద్ర సంధ్యారాణి సోమరపు ఈ ముగ్గురిలో ఎవరు మీకు పోటీ అనుకుంటున్నారు ప్రధాన నాకు తెలిసి వీళ్ళెవరు కూడా నాకు పోటీ కాదు ఎందుకంటే నా జీవితము ప్రజలకే పూర్తి స్థాయిలో అంకితం ప్రజా సేవకే అంకితం ఆ రోజు చెప్పినం రాజకీయ రంగంలోకి వచ్చిన నాడే చెప్పినం ఈ రాజకీయాలలోకి వచ్చింది కూడా నేను ఏదో గొప్పగా నాయకుని కావాలని ఈ రాజకీయాలలోకి రాలే విద్యార్థి ఉద్యమాల నుంచి వెళ్ళి ఇది ఎస్సీ నియోజకవర్గం ఈ ఎస్సీ నియోజకవర్గంలో నేను మా కుప్పల ఈశ్వరన్న తోని ఒక శిష్యునిగా ఈ పార్టీలో బీఆర్ఎస్ తెలుగుదేశంలో పని చేసినం బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తున్న క్రమంలో వచ్చినటువంటి గొప్ప అవకాశం ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం 2009లో 2014లో ఇండిపెండెంట్గా 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది నేను నా నిత్య జీవితం ఉదయం నుండి సాయంత్రం వరకు నాకు